నమస్తే సహోగర్. నమస్తే మా మేడం. ఒకప్పుడు పెళ్ళి అనేది నలుగురు సమక్షంలో జరిగేది, కానీ ఇప్పుడు ట్రెండింగ్ మారిన కొద్దీ, రోజులు మారుతున్న కొద్దీ అందరూ లవ్ మ్యారేజెస్ కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. అవునమ్మా. సో అలా పెళ్లి చేసుకున్న వాళ్ళకి పుట్టిన పిల్లలకి స్పెసిఫిక్ గా ఈ నేమ్ పెట్టాలి అని అనుకుంటే ఎలాంటి పేర్లు పెడితే బాగుంటుంది? అండ్ ఒకరి పరంగా ఇప్పుడు అబ్బాయి పరంగా వెళ్ళాల్సి ఉంటుందా లేదా అమ్మాయి పరంగా వెళ్ళాల్సి ఉంటుందా కొంచెం ఆ వ్యూయర్స్ కి కొంచెం వివరించండి మ్యామ్. తప్పకుండా. మీ సందేహం నాకు అర్థమైందమ్మా. పేర్ల విషయంలో కూడా చాలా ట్రెండీ మెథడ్స్ వచ్చినాయి. ఒకప్పటి పేర్లు ఇప్పుడు లేవు. ఒకప్పటి పేరు ఎలా ఉండేది అంటే మనం పెరిగిన వాతావరణం, మన చుట్టూ ఉన్న వాతావరణం, మనకి సంబంధించిన ఐడెంటిటీతో పేర్లు ఉండేవి. ఇప్పుడు మీరు అన్నట్లుగా ఎస్, మ్యారేజెస్ అనేవి ఎవరెవరి ఇష్టం ప్రకారం వాళ్ళకి జరుగుతుంది. లవ్ మ్యారేజ్ అనేది ఇద్దరు ఇష్టపడి చేసుకుంటారు. దానికి ఇంకా మీరు ఏమీ చూడటం లేదు, అంటే బ్యాక్గ్రౌండ్ ఏది చూడటం లేదు అని అనుకోవచ్చు. ఒక మనిషి ఒక మనిషిని ఇష్టపడటానికి వెనకాల మిగతా ఏవి చూడటం అనేది జరగదు. అఫ్కోర్స్ అది ఎవరైనా ఒప్పుకొని తీరాల్సిందే. ఇవి ఏవి లెక్క పెట్టకుండా మీరు మ్యారేజ్ చేసుకున్నారు కాబట్టి అది తప్పని నేను అంటం లేదు. మైండ్ ఇస్తండి, మన ఇష్టం ప్రకారం మనం మ్యారేజ్ చేసుకున్నాం కాబట్టి మన పిల్లలకి పేర్లు ఇవ్వాలి అనుకున్నప్పుడు ఇవేవి కూడా కౌంట్లోకి రాకూడదు. ఇద్దరు ఒక మాట అనుకుని ఈ పేరు అయితే బాగుంటుంది, ఆ పేరు జనరల్గా యునిక్గా ఉంటుందండి, అంతే కదా. జనరల్గా యునిక్గా ఉంటుంది. రెండు విభిన్న సంప్రదాయాలకి, రెండు విభిన్న ట్రెడిషన్స్కి చెందిన వ్యక్తులు మ్యారేజ్ చేస్తున్నప్పుడు ఇక్కడ ఎక్కడా కూడా మీరిద్దరు గొడవ పడకుండా, అంటే నా పద్ధతి ప్రకారమే నేను పేరు పెట్టాలి అని అబ్బాయి అన్న, లేదు లేదు నా పద్ధతి ప్రకారమే కావాలంటే గొడవలు అవుతాయి. అప్పుడు ఏం చేయాలి? రెండిట్లోంచి తీసి పేరు ఇవ్వాల్సి వస్తుంది. సో అవి జనరల్గా మా దగ్గరికి వచ్చినప్పుడు సిచ్యుయేషన్ మాకు అర్థమయ్యేలా చెప్తారు, మాకు ఇలాంటి పేరు కావాలి అని అంటారు. మేము దాన్ని బట్టి పేరును క్రియేట్ చేసి ఇవ్వాల్సి ఉంటుంది. మీరు స్పెసిఫిక్గా మెన్షన్ చేసినప్పుడు మేము ఆ విషయాన్ని గణనలోకి తీసుకుని అటువంటి పేర్లు ఇస్తాము. సో స్పిరిచువల్ నేమ్స్ మీ ఇష్ట ప్రకారం ఇవ్వడానికి ఉంటుందండి. కొంచెం ట్రెండీ నేమ్స్ అనుకోండి, అర్థం బాగుండేటట్లుగా ఇస్తాము. మీరు ఏదైతే స్పెసిఫిక్గా అడుగుతారో అవి వేసి ఇవ్వడానికే ట్రై చేస్తాం. కుదరలేదనుకోండి, కుదరటం లేదు అని ఖచ్చితంగా చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే పేరు మన జీవితం మీద పాజిటివ్ ఎఫెక్ట్ చూపించాలి కానీ నెగిటివ్ ఎఫెక్ట్ చూపించకూడదు. ఈ పిల్లల పేర్లు పిలిచేటప్పుడు పేరెంట్స్ దెబ్బలాడుకోకూడదు. నీకు నచ్చిందే నువ్వు పెట్టావు వాడు ఇలా ఉన్నాడని, కానీ నీకు నచ్చింది పెట్టావు కాబట్టి వాళ్ళు అలా తయారయ్యారని, ఇది లైఫ్ టైం వచ్చేటటువంటి కామెంట్. కాబట్టి ఇక్కడ ఎటువంటి పేరు సెలెక్ట్ చేసుకోవాలి అనే అధికారం పేరెంట్స్గా మీకు ఎలాగైతే ఉంటుందో, మీ పెద్దవాళ్ళకు కూడా ఏవో కొన్ని కోరికలు ఆశయాలు ఉంటాయి. మరి వైబ్రేషన్ పరంగా నా కోరికలు నాకు ఉంటాయి, ఇలాగే ఉంటే బాగుంటుంది. వీటన్నిటినీ సమన్వయం చేసుకుంటూ ఎక్కడా కూడా మీ మనోభావాలు దెబ్బతినకుండా మీకు నచ్చిన పేరు ఇవ్వటము నా డ్యూటీ. అట్ ది సేమ్ టైం ఆ పేరు పిల్లవాడికి అన్ని రకాలుగా బాగుండేటట్లుగా చూడటం, ఆ లెక్కలు వేయటం కూడా నా డ్యూటీని. కాబట్టి మీరు ఎలా అడిగితే అలాగా. ఇందులో ఏకాభిప్రాయం పేరెంట్స్ ఉండాలండి. అండ్ లవ్ మ్యారేజ్ జరిగినప్పుడు మీ అభిప్రాయాలు కూడా ఒకేలా ఉన్నాయనుకోండి, గొడవలకి ఆస్కారం ఉండదు కదా. ఇన్ కేస్ గొడవలు వస్తున్నాయి అనుకోండి, అసలు ఆ విషయాలు జోలికి వెళ్లకుండా ఉంటే మంచిది. అఫ్కోర్స్ ఏకాభిప్రాయం కుదరటం కాస్త కష్టమైనప్పటికీ కూడా మనం ఎందుకు అడ్వైజ్ ఇస్తున్నామో వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పామనుకోండి ఖచ్చితంగా ఫాలో అవుతారు. ఐ థింక్ నా కన్సల్టెన్సీలో ఇలాంటివి చాలా నేను ఇవ్వగలిగాను, ఇచ్చాను, దే ఆర్ ఆల్ వెరీ హ్యాపీ. కాబట్టి ఇక్కడ మన తెలివితేటలు కూడా కాస్త పని చేయాలండి వాళ్ళని కన్విన్స్ చేయటంలో, అంతే. సో ప్రాబ్లం అనేది ఉండదు. ప్రాబ్లం ఎక్కడ వస్తుంది? సంకుచితంగా ఆలోచించినప్పుడు మాత్రమే వస్తుందండి, ఆర్ ఎల్స్ రాకపోవచ్చు, మాక్సిమం రాకపోవచ్చమ్మా, ఇది విషయం. విన్నారు కదండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.